ఇక నిన్న నిన్న ఏం జరిగిందంటే కుద్బుల్లాపూర్ ఏరియాలో నిన్న ఒక ఘర్షణ వాతావరణం జరిగింది అక్కడ ఉన్నటువంటి వివేక్ గౌడు అలాగే కోన శ్రీశైలం గౌడు ఆ తర్వాత కొలను హనుమంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి నిన్న ఒక డిబేట్ లో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొంటే కోన శ్రీశైలం గౌడు పైన వివేక్ దాడి చేసినట్టుగా అందులో విజువల్స్ లో చూస్తా ఉన్నాం అసలు ఎందుకు దాడి చేసినారు పరస్పరం డిబేట్ లో దాడులు దిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ వ్యవహారంలో తప్పేవర్ది డ్రామా ఆడుతున్నది ఎవరు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ కుద్బుల్లాపూర్ పంచాయతీకి వెళ్దాం అందరికి నమస్తే అన్న నమస్తే రైట్ శ్రీశైలం అన్న మీ పైన నిన్న ఏదో దాడి జరిగినట్టుగా వీడియోలో కూడా చూడడం జరిగింది ఎందుకు మీ పైన అంత కోపంతో ఉన్నాడు వివేక్ మల్లన్న ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరు వారికి దాడి చేయడమే తెలుసు నిన్న జరిగిన సంఘటన ఏంటి వాళ్ళు డిబేట్ పెడితే ఆయనను ప్రజల పక్షాన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటర్ మీద ప్రభుత్వ పాఠశాల టీచర్లు లేరు మీరు 9 సంవత్సరాల ఏమి చేయలేకపోయారు మరి మీరు వాటర్ సప్లై ఇస్తున్నామంటున్నారు ఇంటింటికి వాటర్ సప్లై ఎక్కడి పోయి చూద్దాము మీ యొక్క బస్తీల మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు అని చెప్పడంతో కింద ఉన్న ప్రజలు కూడా మాట్లాడారు వివేకానంద ఎమ్మెల్యే గారు చెప్పే తప్పు మన బండారి లేవట్లో ఇప్పుడు కూడా వర్షం వస్తే నిజాంపేటలో మీ యొక్క నడవలేని పరిస్థితి 2 రోజులు బయట వెళ్తలేమంటే ఆయన ఫస్టేషన్ లో గురైపోయి ఆయన నెల రోజుల సందు కూడా ఓడిపోతున్నా అని ఇక్కడ జిహెచ్ఎంసీ ఉన్న కార్పొరేటర్ ఎవరు ఎంబడలేరు అదేవిధంగా నిజాంపేట కార్పొరేషన్ లేరు బిఎల్ మున్సిపాలిటీ లేరు ఒక 10-15 మందిని భూ కబ్జాదారులు నెంబర్ పెట్టుకొని ప్రతి లీడర్కు 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ఇచ్చి కొనేసుకుంటుంది ఆ పని మీద ఉన్నాడు నిన్న డిబేట్ లో కూడా జవాబు లేకనే ఫస్ట్ స్టేషన్ కు వచ్చింది నా మీద దాడికి వచ్చింది మరి నేను కూడా ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గెలిచిన ఆ రోజుల్లో నన్ను ఎవరు ప్రశ్నించినా నవ్వుకుంట సమాధానం చెప్పేవారు వీళ్ళ తాన ఆ ఓపిక లేదు సామంత రాజు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు నిన్న కూడా ఆయన విజ్ఞతకే వదిలిపెట్టిన నువ్వు భూ కబ్జాదారుడు మా నా పేరు మీద నన్ను కబ్జాదారుడు అంటే నన్ను ఎక్కడన్నా చూపియండి నువ్వు ఉన్నప్పుడు 2018లో గాజుల రామారంలో 580 ఎకరాలు ఖాళీ 2018 గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన మొత్తం కబ్జాగానికి కారణం నువ్వే ప్రభుత్వ భూమి ఎందుకు కాపాడలేవు నీకు అందులో వాటా ఉంది అంట అక్కడ ఎమ్మెల్యే ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది మేము భూ కబ్జాదారు అంటే నువ్వు నీ అయ్యా భూ కబ్జాదారు మేము మా అయ్యా కాదు భూ కబ్జాదారు మా అయ్యా ఒక వ్యాపారస్తు అరే నీ వ్యాపారం ఏంటిరా బాబు నాయన దానికి అయ్యకండి కదా అది తప్పొచ్చింది రైట్ కూన శ్రీశైలం గౌడ్ గారు వివేకానంద గౌడ్ గారు అనేక భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఆరోపణ మీరు చేస్తా ఉన్నారు కదా ఇప్పటి వరకు ఆయన ఎన్ని భూ కబ్జాలు చేసిండు మీరు ఎన్ని ఫిర్యాదులు చేసిరు గవర్నమెంట్ కి గవర్నమెంట్ కు మా తాన పేపర్స్ అన్ని ఉన్నాయి నిజాంపేటలో గానీ గాజు రామారంలో గానీ కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ యొక్క ప్రభుత్వంలో ఏ రెవెన్యూ అధికారులు కూడా కళ్ళు మూసుకొని ఉంటుండ్రు 2500 ఇల్లు కూలగొట్టాలని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు చెప్పిన పేద ప్రజలు కొనుక్కుంటుండ్రు ఈ యొక్క బిఆర్ఎస్ కొంతమంది బ్రోకర్లు అమ్మితే వాళ్ళు రోడ్ల పాలవుతున్నారు అని చెప్పినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే ఆ రోజు కూడా పట్టించుకోలేదు ఇవాళ ఆయన ఏమంటాడంటే పేద ప్రజలు వేసుకుంటారు నాకేం సంబంధం అవుతుంది ప్రభుత్వ గుడ్లే పేద ప్రజలు వేసుకుంటారు బ్రోకర్లు అమ్ముతున్నారు కేసులు బుక్ అయిన వాళ్ళే ఆయన నెంబర్ తెలుసు రైట్ హనుమంత రెడ్డి గారు మీరు వింటున్నారు కదా మల్లన్న విన్నాను ఇప్పుడు శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టుగా నిజాంపేట్ ప్రాంతంలో ఇప్పటికీ వరదలు వస్తే నీట మునిగే పరిస్థితి ఉంది నిజాంపేట ఏరియా అంతా అభివృద్ధికి నోచుకోలేదు అనేటువంటి మాట ఇప్పుడు శ్రీశైలం గౌడ్ గారి నోటి నుంచి కూడా వచ్చింది అదే నిజాంపేటకు మీరు ప్రతినిధిగా పనిచేసినారు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు
నేను 2006 నుంచి 11 వరకు ఎంపీపీగా ఉన్నా. నిజాంపేటలో నేను ఏం పనిచేయలేదు. నిజాంపేట కార్పొరేషన్ వచ్చిన తర్వాత నేనేం చేయలేదు. నేను ఎప్పుడో 11 వరకు ఎంపీపీగా ఉన్నా అంతే. ఆ తర్వాత వీళ్ళే ఉన్నారు. తర్వాత శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ తర్వాత ఈయన 15 ఈయన వెలుగబెడతా ఉన్నాడు. అక్కడ ఆయన ఎట్లా అబద్ధాలు చెప్తా ఉన్నాడు అంటే, ఫస్ట్ నేను వచ్చినా కాబట్టి నేను ఎంతసేపు అయినా మాట్లాడతా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఎంత అహంకారం అంటే, 1000 కోట్లు సంపాదించిండు, అహంకారంతో ఊగిపోతుండు. మొత్తం వాళ్ళని కూడా ఆ టీవీ వాళ్ళని కూడా డామినేట్ చేస్తుండు. నో ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ లీవింగ్, ఐ వాంట్ టు టాక్, అట్లా ఆయనకు వచ్చే ఇంగ్లీష్ చాలా వస్తుంటుంది. ఆ ఇంగ్లీష్తో మాట్లాడుకుంటూ ప్రతిదీ మేము ఆయన చెప్పిన ప్రతిదానికి మేము క్వశ్చన్ చేసేటప్పటికీ ప్రజల్లో నుంచి కూడా మంచి స్పందన వచ్చి, అక్కడ ఆయన ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ గురించి చెప్పిండో, ఆ ల్యాండ్ గ్రాబింగ్లో నాకు సంబంధం లేదని చెప్పగానే, నీకు ల్యాండ్ గ్రాబింగ్లో సంబంధం లేకపోతే నీ ఎంబడి తిరిగిన బ్రోకర్ గారు రాసిచ్చిన కాగితాలు పట్టుకొని ఇక్కడ జనాలు వచ్చినారు, వాళ్ళని పిలిపియమంటావా అని చెప్పి అడిగినాం. అదేవిధంగా వాటర్ గురించి, వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు, మొత్తం సాల్వ్ అయిపోయింది అని చెప్పినప్పుడు, వాటర్ ప్రాబ్లం ఉంది, అక్కడ ట్యాంకర్లు లేవన్నాడు. ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న చిత్రాలు ఫోటోలు తీసుకొచ్చినాము. అక్కడ డబ్బాలలో నీళ్లు పట్టుకొని వారం వారం రోజులు తాగుతున్నారు పేదవాళ్ళు, పురుగులు పడ్డ నీళ్లు తాగుతున్నారు. అది చూపియమంటావా అని అన్నాం. పెన్షన్స్ అడిగి పెన్షన్స్ అందరికి ఇచ్చిన అన్నాడు. పెన్షన్స్ లేనటువంటి వాళ్ళు 50 ఒక నిమిషం మీరు లైన్ లో ఉంటారా? గాడ సురారం నుంచి వచ్చారు పిలువ. నువ్వు రా పెద్ద. ఇక్కడ మీరు అడ్వకేట్ కాబట్టి ప్రొఫెషన్గా, నిన్న జరిగిన గొడవలో శ్రీశైలం గౌడ్ పైన జరిగినటువంటి దాడిని ఒక ఇప్పుడు జడ్జి అనుకోండి కాసేపు, మీరేం మీరు ఎట్లా చెప్తారు దీనిపైన తీర్పు? నన్ను అంటున్నారా? ఎస్ ఎస్ మీరే. నిన్న అక్కడ ఏం జరిగిందంటే, ఇవన్నీ ప్రూవ్ చేసేటట్టున్నారు, ఈ జనాలలో నుంచి స్పందన వచ్చేటట్టుంది. వాళ్ళందరూ వచ్చి బయట నుంచి వాళ్ళు మైక్ ఇవ్వగానే చెప్తా ఉన్నారు, ఇదంతా బయటకు రావద్దు, ఈ టీవీ డిబేట్ ఇక్కడనే బంద్ అయిపోవాలి, నేను ఈ సమాధానాలు చెప్పలేను, నేను చెప్పిన సమాధానాలన్నీ 100కి 100 రూపాయలు అబద్ధాలని ప్రూవ్ అయ్యేటట్టుంది. ప్రజలు అన్ని ఎవిడెన్స్తో సహా వచ్చిండ్రు. ఆయన ఒక మాట చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆయన కాలు మొక్కింది అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు ఆయన కాళ్ళు మొక్కింది, కాళ్ళ మీద పడి ఏడ్చింది అని చెప్పిండు. ఆమె పాపం బుధిరాజ్ బిడ్డ, ఆమె అయిన కంటే 15 పెద్ద ఆమె నా కాళ్ళ మీద పడ్డది, కేటీఆర్ పక్కన కూర్చొని ఒక దొరలాగా చెప్పిండు. ఆమె కూడా వచ్చింది ఆడికి, నేను నీ కాళ్ళు ఎప్పుడు మొక్కినా అని అడగడానికి ఆమె కూడా వచ్చింది. ఇవన్నీ చూసి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది సీరియస్ గా. నువ్వు కబ్జా చేసినావు అంటే నువ్వు కబ్జా చేసినావు, నీ మీ నాయన కబ్జా చేసిండని చెప్పి ఈయన కూడా అనడంతో, ఈయన అది అన్నప్పుడు ఆయన కూడా ఇంకో మాట అనాల్సింది, కానీ భౌతికంగా దాడికి పోయి అప్పటికే రెడీగా పెట్టిండు ఆ భూ కబ్జాదారులను, ఆ రౌడీలను, ఆ చెంచగాళ్ళను రెడీగా పెట్టేసిండు. మొత్తం మీదకి వచ్చేసారు, దాని మీదకి వచ్చే ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి పూర్తిగా ఆయన ఏంటంటే, ఆయన సంపాదించిన డబ్బులతోని అహంకారం బాగా ఎక్కువ అయిపోయి ఇక నేను ఏం చేసినా చెల్లదు అని అన్నాడు. నేను ఆయనను అడిగిన, నేను హైట్రీ కొట్టాను నువ్వు అంటున్నావు కదా, నువ్వు హైట్రీ కొట్టే ముఖం అయితే నీది, ఒకసారి నువ్వు నీ చెంచగాలు లేదు నువ్వు ఒక్కసారి పాదయాత్ర చేయమని చెప్పిన కైసర్ నగర్ లాంటి ఏరియాలో, దుందిగల్ లాంటి ఏరియాలో, గాగిల్లాపూర్ ఏరియాలో మేము ఒక్కొక్కరినే తిరుగుతున్నా, నేను ఒక్కనే తిరుగుతున్నా, నువ్వు తిరుగు, నువ్వు దమ్ముంటే నువ్వు హైట్రీ కొట్టేటోడు అని చెప్పిన. ఇవన్నీ చూసి 100కి 100 రూపాయలు ఈ చర్చ జరగకూడదు, ఇది కొనసాగకూడదు అని చెప్పి పెద్ద డ్రామా క్రియేట్ చేసి 100కి 100 రూపాయలు. ఇప్పుడు ఇప్పుడు నిన్న జరిగిన ఘటనకు వివేక కోపం రావడానికి కారకులు హనుమంతరెడ్డి గారా లేకపోతే శ్రీశైలం రెడ్డి శ్రీశైలం గౌడ్ గారా? ప్రజలు అక్కడ అందరు రెడీ ఉన్నారు. ఆయన ఏమేమి అయితే చెప్పిండో, వాటర్ తెచ్చేసినా, ఎలక్ట్రిసిటీ ఇచ్చినా, డబుల్ బెడ్ అవన్నీ తప్పులని ప్రూవ్ చేయడానికి అక్కడ ప్రజలు రెడీగా ఉన్నారు. అవి ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడ ఏమైపోయిందంటే, ఆ సాఫీగా మాట్లాడుకుంటే అయిపోతుండే, ఇద్దరు నువ్వు చేసినావు అంటే నువ్వు చేసినావు అని అనుకోవడంతో, ఆయన ఈయన మీ అయ్య కూడా చేసిండు అని అనడంతో అది స్టార్ట్ అయిపోయింది. అట్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ ఇంత వెనకబడుతానానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో కూనా ఫ్యామిలీ ఉందనేటువంటి ఆరోపణలు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తా ఉన్నాయి.
ఇప్పుడు డెఫినెట్ గా కుత్బుల్లాపూర్ అనే నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత 15 సంవత్సరాల నుండి ఆ ఫ్యామిలీ వారే ఉన్నారు. 5 సంవత్సరాలు శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, 10 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. ఇంకా వేరే కుటుంబమే లేరు, ఈ ఒక్క కుటుంబమే ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్స్ ఎన్నేళ్ల నుంచి జరిగినా వాళ్ళే బాధ్యులు. అక్కడ ప్రజలు మౌలిక వసతులు అందకపోవడానికి వాళ్ళే, వెల్ఫేర్ అందకపోవడానికి వాళ్ళే బాధ్యులు కదా. ఇంకోరు మేమైతే కాదు కదా, మేమైతే ఎమ్మెల్యే కాలే, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినండి నేను. రైట్, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మీరు శ్రీశైలం గౌడ్ గారు నిన్న జరిగినటువంటి ఘటన కానీ లేకపోతే గత 15 ఏళ్ల నుంచి ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి మీ కుటుంబాలు కానీ కుత్బుల్లాపూర్ని అభివృద్ధి చేయడం కంటే ఆగం చేసినాయి అనేటువంటి ఆరోపణ మీ పైన ఉంది, దీన్ని మీరు సమర్థించుకుంటారా వ్యతిరేకిస్తారా? మల్లన్న గారు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కూనాని పేరున్నంత మాత్రాన అవతలవాడు నేను ఒకటి కాదు, కరాఖండగా చెప్తున్నా. వారింట్లో సాగు అయితే నేను పోయేది లేదు, నా ఇంట్లో సాగు అయితే అవతలడు వచ్చేది లేదు. ఎందుకంటే ఎవరైతే భ్రమలల్లుర్రో ఆ భ్రమలు తీసేసుకోవాలి. నా అయ్య వానయ్య ఒకడు కాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది, కుత్బుల్లా ప్రజలకు కూన శ్రీశైలం గౌడు ఒక వ్యాపారస్తుడు, ముగ్గురు అన్నదమ్ములు, జాయింట్ ఫ్యామిలీ, లీగల్ గా బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే మా ఫ్యామిలీ, వానికి నాకు పొంతం లేదు. నీ ద్వారా నాయకులకు కుత్బుల్లాపూర్ ప్రజలకు మెసేజ్ ఇస్తా ఉన్నా. హనుమంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అది ఆరోపణలు చేసుకొని సరిపోతుంది. మనము ప్రజలల్లా ఆయన పాదయాత్ర పెట్టుకుంటూ నేను పాదయాత్ర పెట్టుకొని తిరుగుతున్నా. 24/7 ప్రజా సమస్య, 2 సార్లు ఓడిపోయినా కూన శ్రీశైలం గౌడ్ అంటాడు కుత్బుల్లాపూర్ లో ఉండి ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉంటా. ఉన్న ఎమ్మెల్యే కోట్ల రూపాయల భూములు కబ్జా చేసి మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇలా ప్రభుత్వంలో పట్టించుకుంటే లేడు. నేనేం చెప్పినా అంటే ఎన్టీవీ డిబేట్ లా మీరు గల్లీలలో గోదాపండి, ఎక్కడ రోడ్లు వేసిండు, ఎక్కడ నీళ్ళు వేసిండు. హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు వానంతల వాడు ఎమ్మెల్యే హైలీ ఎడ్యుకేటెడ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాయి. ఫీల్ అయిపోయి చెప్పుకుంటా నవ్వుకుంటా కింద భూకబ్జాదారులు పెట్టుకుని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను రిక్షోలో చడిగిన జవాబు చెప్పిన ఓటు ఆయన ఓటుతో గెలిచిన కాబట్టి నా జవాబు అర్థం. ఎమ్మెల్యేగా నేనుంటే నన్ను అడుగుతారు, హనుమంత్ రెడ్డి గారు అడగరు, మల్లన్న అడగరు కదా. ఇక్కడ కుత్బుల్లాపూర్ లో చర్చ పెట్టండి మీరు, నేను వస్తా, హనుమంత్ రెడ్డి గారు వస్తారు, అవతలకి ఎమ్మెల్యే వస్తారా, ఎమ్మెల్యే రౌడీలు వస్తారా, చర్చలో కూర్చుందాము. నేను ఉన్నప్పుడు ఏంటి వరకు చేసిన 10,000 పట్టాలు ఇచ్చిన, 25,000 ఇల్లు ఇప్పించినాం బోరంపేటలో. హనుమంత రెడ్డి గారు కూడా 1 ఎకరంలో దళితులకు ఇండ్లు కట్టించాడు. ఎవరు? హనుమంత రెడ్డి గారు. సరే, నేను భూదానాలు చేయలే, ప్రభుత్వం ద్వారా చేపించిన, నా సొంత నిధులు కాదు, ప్రభుత్వం దగ్గర కొట్లాడి ఇప్పించిన. ఇప్పుడేమో ప్రభుత్వం దగ్గర భూమి కబ్జా చేసి ఎమ్మెల్యే కార్యకర్తలకు ఇచ్చి పైసలు తనుకుంటు, కానీ కూన శ్రీశైలం గౌడ్ అంటాడు 100 రూపాయలు ఇస్తున్నా, 50 గజాలు కబ్జా పెట్టినా ఈ ఎన్నికలను నేను కాంటాక్ట్ చెయ్యా. రైట్, ఒక మాట, మీ ఇద్దరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మీరు కానీ, అటు హనుమంత రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, ఇంకోవైపు మా డిబేట్కు రావడానికి ఇష్టపడనటువంటి వివేక్ గారు కానీ, మీరంతా వీధి రౌడీలు లెక్క కొట్టుకుంటుంటే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వికలాంగుడు వచ్చిన ఆఫీస్లో కూర్చొని అన్నా పెన్షన్ వస్తలేదు అంటా ఉన్నాడు, ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అని అడిగిండు హనుమంత్ రెడ్డి. నేను అడిగినా టెంప్టేషన్ అయిపోతున్నాయని జవాబు చెప్పలేకపోతుంది. ఎందుకంటే 2014లో గెలిచిండు, నేను ఇంకోటి చెప్పిన 14లో గెలిచి 10 కోట్ల రూపాయలు తీసుకొని టీడీపీ ఎక్కించి బీఆర్ టీఆర్ఎస్లోకి వచ్చినావు, నువ్వు మాకు చెప్పాడని చెప్పిన. అందులో కోపం కట్టలు తెచ్చుకొచ్చింది రాజుగారికి. మీరు ప్రతిపక్షంలో ఉండి ఒక సామాన్యునికి పెన్షన్ ఇప్పించలేనటువంటి అసమర్థంగా కనిపిస్తా ఉన్నారు కదా మీరిద్దరు. మళ్ళా మేము చెప్తే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు అంతా కూడా కేసీఆర్ ఎమ్మెల్యే పనిచేసినాం, కేటీఆర్ ఎమ్మెల్యే పనిచేసినాం, హరిశరావు ఎమ్మెల్యే పనిచేసినాం, మాకు ఎవరు చెప్తాడు మీతో ఏమైతుంది అని. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దయచేసి నేను మీ ముగ్గురు అభ్యర్థులకు చెప్తా ఉన్నా,
మీ కొట్లాట చూడడం కోసం కాదు ఎన్నికలు ప్రజలకు మంచి చేయడం కోసం ఎన్నికలు జరగాలి ఒక డిబేట్ అయినా ఏదైనా ఒక మంచి వాతావరణంలో జరగాలి ప్రశ్న సమాధానం రూపంలో రావాలి దాని తర్వాత మళ్ళీ ప్రశ్న పుట్టాలి అంతేగాని దాడులు ప్రతిదాడులతోటి రౌడీజం చేసుకుంటే ఇది ప్రజలకు మంచి సంకేతం కాదు నిన్న జరిగినటువంటి డిబేట్ ద్వారా వివేక్ గాని ఇటు శ్రీశైలం గౌడ్ గారు గాని ఇటు మీరు గాని కుద్బుల్లాపూర్ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ గొడవలు అయితా ఉన్నాయి భూ కబ్జాల ఆరోపణలు అని చెప్పి శ్రీశైలం గౌడ్ గారు చెప్తా ఉన్నారు మీరేమో పెన్షన్లు రావట్లేదు ఇల్లు రావట్లేదు కాబట్టి మేము ప్రశ్నిస్తే ఆయన దాడులకు దిగుతా ఉన్నాడని మీరు చెప్తా ఉన్నారు ఎవరేం చెప్పినప్పటికీ అల్టిమేట్ గా కుద్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఏం జరుగుతా ఉంది ఈ ప్రజలకు ఏం ఒరుగుతా ఉంది అనేది చర్చ జరిగితే బాగుంటుంది అనేది క్యూనియస్ గా మేము అభిప్రాయపడతా ఉన్నాం సరే నిన్న నిన్న జరిగినటువంటి దాడిని శ్రీశైలం గౌడ్ పైన జరిగినటువంటి దాడిని 100% క్యూనియస్ ఖండిస్తా ఉంది శ్రీశైలం గౌడ్ పైన కాదు ఎవరిపైన కూడా దాడులు చేయడం సరికాదు ఇవాల వివేక్ అధికారం ఇంకొక నెల ఉంటుండొచ్చు తర్వాత పోతుండొచ్చు లేకపోతే రేపే శ్రీశైలం వస్తుండొచ్చు లేదంటే హనుమంత రెడ్డి గారు వస్తుండొచ్చు ఇవే పునరావృతం అయితే ఓ అనంతపురం ఓ కడప తయారైతది కదా మళ్ళీ కుద్బుల్లాపూర్ కూడా దాడులు ప్రతి దాడులు సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు మంచి నాయకులుగా ఎదిగి ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేలుగా గెలవండి ప్రజలకు సేవ చేయండి తప్పు కాదు మల్లన గారు yes మల్లన గారు కుద్బుల్లాపూర్ ప్రజలు నిన్న దాడిని చూసిరు ఎవరు రౌడీ ఎవరు పంచి మాల్లలు ఎవరు పనికొచ్చుతోడో వాళ్ళు తేల్చి చెప్తారు రేపొద్దున ఇప్పుడు కుద్బుల్లాపూర్ ప్రజల దాకా కూడా వద్దు శ్రీశైలం అన్న నేనే చెప్తున్నా వివేక్ రౌడీజం చేసిండు డౌట్ ఏముంది అంటే ఓపెన్ గా చెప్తున్నా నేను కూడా విలే రెడ్డిని కొట్టిండు కార్పొరేట్ ఎలక్షన్ అప్పుడు అవును వాళ్ళ ప్రతాప్ వాళ్ళ అబ్బాయిని కొట్టిండు ఒక మాదేపురం కార్యకర్త మాదేపురం కార్యకర్త 329/2KG18 వరకు నువ్వు వచ్చినప్పటి మాకు పర్మిషన్ వస్తుందేమో అని చెప్పి అడిగితే మన ఐటీ ఎంప్లాయీని కొట్టిండు అంటే సమాధానం చెప్పలేక చేతగాకనే ఈ దాడులకు పాల్పడుతుండు పోలీసులు కూడా గులాబీ కండ కప్పుకొని పని చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు రాష్ట్రంలో కుద్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ పార్టీని రాజకీయ సమస్యలు గురిమల్లన్న రైట్ ఫైనల్ గా మీ ఇద్దరికి చెరొక క్వశ్చన్ అన్న చెరొక క్వశ్చన్ ముందుగా హనుమంత్ రెడ్డి గారికి మీకు కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు కుద్బుల్లాపూర్ ప్రజలు నాకు ఎందుకు వేయాలంటే నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు నేను మండల్ ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు 2008 లో వీళ్ళెవరు కూడా ఎమ్మెల్యేలు లేరు అప్పుడు ఆ రోజు 3000 మందికి పట్టాలు ఇప్పించినాం నేను వెల్ఫేర్ కూడా నేను నా సొంత ఖర్చులతో చేస్తా చాలా మంది మహిళలకు మహిళా కుటుంబిషన్ల ఇవ్వడం ద్వారా పెళ్లిళ్ళకి ఇవ్వడం ద్వారా ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ద్వారా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం ద్వారా పిల్లలను చదివి 35 మంది పిల్లలను నేను ఇంజనీర్లను చదివించిన నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆ 10th వచ్చిన పిల్లలను అట్లా ఎక్కడ కూడా చిన్న ఎలిగేషన్ కూడా నా జీవితంలో ఎవరిని అరే అని కూడా అన్నటువంటి వ్యక్తిని కేవలం ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు నేను ప్రాక్టీస్ చేసుకుంటే ఇవాళ జడ్జిని అయ్యే వ్యక్తిని కాదు సేవ చేద్దాం నా పూర్వీకులు సేవలు చేసినారు కాబట్టి నేను కూడా సేవ చేయాలని వచ్చిన నా జీవితంలో నేను ఎక్కడ కూడా తప్పు చేయను రేపు పొద్దున నా కుద్బుల్లాపూర్ ప్రజలు ఆశీర్వదిస్తే కూడా ఆ ప్రజలకందరికీ ఒక 10,000 మందికి పేదవాళ్ళకి ఇల్లిప్పియాలి ఒక 10,000 మంది బిడ్డలు పేదవాళ్ళ బిడ్డలను చదివించాలి ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నటువంటి పేదవాళ్ళు చదువుకొని రెడీగా ఉన్నటువంటి పేదవాళ్లకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ప్రతి అడుగు పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ సంక్షేమం కోసమే వేయడానికి వచ్చిన తప్ప నాకు ఎటువంటి వేరే లేదు నా పిల్లలు ఇద్దరు కూడా పాప ఐఐటిఎన్ బాబు డాక్టర్ కాబట్టి నేను వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు నాకే ఏమని ఉంటే ఉల్టా ఇస్తారు డాడీ మీరు ప్రజాసేవ చేయండి అని చెప్పి ఇస్తారు కాబట్టి నిరంతరం ప్రజాసేవలోనే ఉంటే దేవుడు నాకు అన్ని ఇచ్చిండు నాకు చాలు అందుకని నాకు ఓటేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను రైట్ శ్రీశైలం అన్న నిన్న జరిగినటువంటి దాడితోటి చాలా సానుభూతి సంపాదించను చాలా ప్రజల్లో ఓ చర్చ వచ్చింది మీకు ఇది కాకుండా ఓటేయాలనుకుంటే ఎందుకు వేయాలి ప్రజలకు తెలియజేస్తున్న కుద్బుల్లాపూర్ ప్రజలకు రాష్ట్ర ప్రజానీకానికి కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఏంది అన్నది రెండు రాష్ట్రాలలో కూడా తెలుసు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచిండు అని సరే నాకు పని నా మీద పడ్రాన్ వాళ్ళు నా మీద బురద చదువుతుండొచ్చు
నేను కూలకృష్ణ మహాలక్ష్మి ట్రస్ట్ పెట్టి 2004 లో 4 ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు బుక్కులు గవర్నమెంట్ పాఠశాల మొన్నటికి మొన్న ఉద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో 25,800 మంది ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4 బుక్కులు, ఒక గోడ గడియారము, ఒక గొడుగు, ఒక బ్యాగు. అంటే పేదలకు మా అమ్మ నాయన ట్రస్ట్ మీద ఏదో రకంగా 2004 నుంచి ఇప్పటిదాకా చేస్తా ఉన్నాము. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. రెండోది, నాకు ఓటు వేసి గెలిపిస్తారా గెలిపారా ప్రజలకే వదిలిపెడుతున్నా. ఎందుకంటే ఈ సమయం నాకు ఓటు వేయని నేను చెప్పదలుచుకోండి. ఉద్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గా పనిచేసి స్వతంత్ర అభ్యర్థి పనిచేసే బిడ్డగా నన్ను గెలిపించుకుర్రు. ఇవాళ ఈ పేదోడు పోయి బలిచి మా మీద దాడి చేస్తే మా యొక్క ప్రజలే ఆయన బుద్ధి చెప్తారు. నవంబర్ 30 మరి 30 నాడు 3వ సారి గెలుస్తున్నా అని అహంకారం కండకవరం ఎత్తుందో ప్రజలు బస్తీలప్పుడు తిరిగినప్పుడు చెప్తారు. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళంతా భూ కబ్జాదారులే. ప్రజలకు మీ ద్వారా క్యూనిస్ ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా. హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే ఉండు. రౌడీ ఎమ్మెల్యే కావాలా, ప్రజాసేవకుడు నిత్యం మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా తెలుసుకోవాలని సవినయంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ఇంకా మల్లన్న గారు, మల్లన్న గారు ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఇవాళ ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యారెక్టర్, ఆయన రౌడీయిజము, ఆయన అహంకారం చూడాలంటే ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయనకు సపోర్ట్ చేయం, కావాలంటే పార్టీ కూడా వదిలేస్తాం కానీ మేము సపోర్ట్ చేయమని అంటున్నాం. ఇది స్టేట్ లో ఎక్కడ కూడా లేదు. ఇంత అహంకారం ఆయన ఆ కార్పొరేటర్లను కూడా ఇన్సల్ట్ చేయడం, వాళ్ళ మీదకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వాళ్ళని మీనే గెలిపించిన మీరు ఎక్కడికి రా అన్నారు, వాళ్ళ మీద సానుభూతి ప్రకటిస్తున్నారు, ఎందుకు వాళ్ళ అవసరం ఉంది. ఆయన క్యారెక్టర్ చెప్తున్నా నేను, ఆయన క్యారెక్టర్ వివేక్ గురించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు హనుమంత్ అన్న, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం అందరికి తెలుసు. కాకపోతే ఇప్పుడు మీరేమో ఆడ పంచాదులు ఉన్నారు, ఈడ వికలాంగుడు వచ్చి అన్న నాకు పెన్షన్ లేదంటుండు. మీ ఇద్దరు తరఫున ప్రతిపక్ష నాయకులుగా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు తరఫున కూన శ్రీశైలం గౌడ్ది 1,000, హనుమంతరెడ్డిది 1,000, ఇగో 2,000 రూపాయలు నీకు ఇస్తానన్నా. నెక్స్ట్ నెల పింఛన్ వాళ్ళ ఇంటికాడికి పోయి అడుకోచ్చుకోపో, సరేనా? మీ వివేక్ దగ్గరకు పోయి కొట్టి చంపుతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న డిబేట్లో పాల్గొన్నాను. రైట్. అది కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి పంచాయతీ పెద్దయినప్ప. ఈ పింఛన్ ఇస్తలేరట వివేకయ్య, ఏం చేస్తానో చూడు. రైట్.